పర్వత శ్రేణిలో మాత్రమే పుష్పించే అరుదైన బ్రహ్మకమలం పుష్పం తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో వికసించింది. రావులపాలెం స్వగృహ అపార్ట్మెంట్స్ లో నివాసముటన ధర్మరాజు నరసింహరావు సుమారు ఏడాదిన్నర క్రితం బంధువులు ఇచ్చిన ఈ బ్రహ్మకమలం మొక్కను పూలకుండీలో వేసి పెంచుతున్నారు. కాగా ఆగస్టు 11న మొగ్గ తొడిగగా బుధవారం సాయంత్రం నుంచి ఈ మొగ్గ పుష్పించడం ప్రారంభమైంది. రాత్రి 10 గంటలకు పూర్తిగా వికసించింది. హిమాలయాల్లో మాత్రమే పుష్పించే ఈ జాతి పుష్పం శివునికి ఎంతో ప్రీతికరమైనది అని ఇలాంటి పుష్పం తమ ఇంట పోయడం ఎంతో సంతోషంగా ఉందని నరసింహరావు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు ఈ పుష్పాన్ని ఆసక్తిగా తిలకించారు. గురువారం ఉదయం ఈ పుష్పాన్ని స్థానిక శివాలయంలోకి స్వామివారికి సమర్పించి పూజలు నిర్వహించారు. నుంచి ఒకరికి ఈ మొక్కల్ని పంచుకోవడం ఎందుకంటే ఈ ఆకు ఆకు నుంచే ఈ మొక్కగా మారుతుంది.